ऑलराइट सो इप्पुडु नेनु बेल पेपर्स नी फर्स्ट चॉप चेसुकुंटानु ई रेसिपी लो उन्न इंट्रेस्टिंग पार्ट एंटी अंटे मिजान प्लांटे ई प्रिपरेशन्स अनी बागा चेसेस पेटेसुकुंटे चाला तोंदर तोंदरगा वंटकं अयिपोतुंदी चूडडानिकी चाला कॉम्प्लिकेटेड गा कनिपिस्तुन्ना कूडा निजं चेप्पाली अंटे इटालियन वंटकालु अन्नी कूडानु चाला क्विक गा अयिपोतायि तक्कुव मिनिमम अमौंट आफ् हीट अंड सूपर यम्मी रेसिपीस ओके सो रेड बेल पेपर्स नी नेनु चॉप चेसुकुंटा इप्पुडु मश्रूम्स नेनु कट चेसुकुंटुन्नानु कोंचेम स्टफिंग की वील्गा उंडेटट्टुगा वी विल चॉप इट वन मोर टाइम कट्टुकोडानु सो ई कैनोलिनी वर्षन नी नेनु नॉन वेजिटेरियन वर्षन तैयार चेसुकुंटुन्नानु सो कावाल्सिन इंग्रीडियंट्स मीकु एं चेप्पट्लेदु डायरेक्ट गा वेजिटेबल कटिंग चूपिस्तुन्नानु कदा इप्पुडु चेप्तानु एमेम वेजिटेबल्स कावाली एमेम इंग्रीडियंट्स कावाली अनेदि इक्कड रेड बेल पेपर्स अंड मश्रूम्स ऑलरेडी चॉप चेसि पेट्टेसुकुन्नानु अंड दीनि लज़ानिया पास्ता शीट्स अनि अंटारु मनकु तेलिसिन विषयमे कदा इला बुज्जु बुज्जुगा हैंड कट चिप्स लागा उन्नायि दीनि ऑलरेडी बॉइल चेसेसि कास्त ऑयल तो बॉइल चेसुकुन्नानु काबट्टि इला स्टिक अवकुंडा पर्फेक्ट गा कुक अयिंदन्नमाट इक्कड नेनु यूज चेस्तानु कास्त क्रीम कोंचेम बटर वेल्लुल्लिपायलु పార్మెజాన్ చీజ్ ఎగ్ అండ్ సాసేజెస్ చికెన్ సాసేజెస్ని యూజ్ చేస్తున్నాను మీట్ అవాయిడ్ చేయాలి అంటే మీట్ అవాయిడ్ కూడా చేయొచ్చు నేను మాత్రం చికెన్ వర్షన్ తయారు చేస్తున్నాను సో ఫస్ట్ మనం ప్యాన్లో కాస్త ఆయిల్ని యాడ్ చేద్దాము ఇందులో నేను వేసేసుకుంటున్నాను వెల్లుల్లిపాయలని కంచెస్ వేసేసుకుందామా క్రష్డ్ గార్లిక్ ఇంకా బటర్ కూడా వేసేసుకోవాలి ఇప్పుడే అండ్ ఈ వెజీ మిక్స్ ని కూడా ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకుందాం ఇందులో నేను వేసుకుంటున్నాను సెల్లరీని सेलरी ई सारी लीव्स तो सह मैं ऐड चेसुकुंदामु वन मोर चॉप ఇందులో ఇప్పుడు సాసేజెస్ ని చాప్ చేసి యాడ్ చేసుకుందాము కావాలి అంటే ఇంకా బుజ్జు బుజ్జుగా కావాలి అంటే వన్ మోర్ కట్ ఇవ్వచ్చు బట్ దిస్ లుక్స్ ఫైన్ టు మీ సో ఇలాగే నేను చాప్ చేసుకుంటున్నాను కావాలి అంటే క్రష్ కూడా చేయొచ్చు స్ట్రక్చర్ అనేది మన ఇష్టం స్టఫింగ్ కి వీలుగా ఉండాలి అంతే సాసేజెస్ యాడ్ చేస్తున్నాను ఇలాగా టాస్ చేసుకున్నాము అండ్ ఇందులో యాడ్ చేస్తున్నాను ఎగ్ లెట్ మీ టేక్ అ విస్క్ ఇలా సమానంగా కలిసిపోతుంది అండ్ పర్ఫెక్ట్ గా కుక్ కూడా అవుతుంది ఎప్పుడైనా కూడా ఎగ్ ఇలా యూస్ చేసేటప్పుడు ఒక చిన్న ట్రిక్ ని గుర్తుపెట్టుకోవాలి ఎగ్ వేయక ముందే కావాల్సిన ఉప్పు మిరియాల పొడి స్పైసెస్ అన్ని యాడ్ చేసుకోవాలి లేకపోతే ఎగ్ పూర్తిగా కుక్ అయిపోయిన తర్వాత కొంచెం పొడి పొడిగా సెపరేట్ అయిపోయిన తర్వాత కావాల్సిన స్పైసెస్ ని యాడ్ చేసుకోవాలి మధ్యలో వేసుకుంటే ఒకటే సైడ్లో స్టిక్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది అండ్ ఫ్లేవర్ సమానంగా డిస్ట్రిబ్యూట్ కాదు కాబట్టి మీరు ఎప్పుడైనా ఈ లెక్కను మర్చిపోకండి ఓకే నేను యా పొడి పొడిగా అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో వేసుకుంటున్నాను ఉప్పు కాస్త సాల్ట్ అండ్ చిల్లీ ఫ్లేక్స్ కాస్త చిల్లీ ఫ్లేక్స్ కూడా
Let me mix this up now. ఇంకా ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుందాము ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ లాడు పెడదాం ఆల్ రైట్ సో yes పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయిన మిక్చర్ ఆల్మోస్ట్ ఆల్్రెడీ అయిపోయింది ఇందులో వేసుకుంటున్నాను కాస్త క్రీమ్ అండ్ పార్మెజాన్ చీజ్ ఇందులో మనం గ్రేట్ చేసుకుందాము డైరెక్ట్ గానే ఓహ్ సో బ్యూటిఫుల్ మనం కలిపేసుకుందాము ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాం పాన్ కున్న వేడి సరిపోతుంది అని క్యాన్ లోని పాస్తాకి కావాల్సిన షేప్ ని మనం తయారు చేసుకుందాము సైడ్ పాన్ అయిపోయింది ముందుగానే కుక్ చేసి పెట్టుకున్న ఈ పాస్తా షీట్ ని కొంచెం కట్ చేసుకుంటున్నాను ఇలా ఈ షీట్స్ ని ఒకవేళ ఇలా డ్యామేజ్ అయితే కూడా కట్ చేసుకుందాం మనం దీన్ని స్టఫ్ చేసుకుందాం స్పూన్ ఇలా స్టఫ్ చేసుకున్న పాస్తా షీట్ ని దీని మీద ఇంకా కొంచెం బొలనీస్ మనం తయారు చేసుకునే బొలనీస్ సాస్ తోటి అంటే కొంచెం టొమాటోస్ అండ్ మీట్ ఫ్లేవర్ ని యాడ్ చేసుకుని పై నుంచి కూడా డ్రిజిల్ చేయొచ్చు లేకపోతే సింపుల్ గా ఇలా సర్వ్ చేసుకున్నా కూడా చాలా చాలా బాగుంటుంది టొమాటో సాస్ అంటే మనం టమాటా కూర ఇళ్ళలో తయారు చేసుకుంటాం కదా దాన్ని కొంచెం గ్రైండ్ చేసి ఇంకా కొంచెం ఈ ఇటాలియన్ హెర్బ్స్ అవన్నీ యాడ్ చేస్తే కూడా సూపర్ సూపర్ గా ఉంటుంది కానీ ఇలా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది జస్ట్ అండ్ దిస్ ఇస్ వెల్ ఇంకా సర్వ్ చేసేటప్పుడు పైన నుంచి ఒక డ్రిజిల్ ఆఫ్ పార్మెజాన్ చీజ్ వేసుకుంటే కూడా ఓహ్ టేస్ట్ లైక్ హెవెన్ దట్స్ ఆల్ ఈ స్టఫ్ కొంచెం ఎక్కువగా మిగిలిపోతే వెరైటీ ఆఫ్ డిఫరెంట్ రెసిపీస్లో హ్యాపీగా యూజ్ చేయొచ్చు ఆల్ రైట్ ఇంకేం లేదు చెప్పడానికి క్యూట్ లిటిల్ క్యానలిని పాస్తాస్ని రోల్ చేసి పెట్టేసుకున్నాం ఇంకా డైరెక్ట్గా ప్రెజెంటేషన్లో కలిసేద్దాం